అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా మీ పేరు నా పేరు బుడ్డపు భవాని మా ఆయన పేరు బుడ్డపు రవి ఏ ఊరమ్మా అక్కువరమ్మ అది పాలక మండలము ఇక్కడ పాలక మండల దగ్గర ఒక చిన్న విలేజ్ అన్నమాట మారు ఏం చేస్తుంటారు మీరు నేను మామూలుగానే ప్రైవేట్ స్కూల్లో మామూలుగా పని చేస్తున్నాం మరి ఏంటమ్మా ఎలా ఉంది మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ గ్రామం పరిస్థితులు ఉంది మీ పరిస్థితి ఎలా ఉంది అంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ని మా ఆయన ఏమీ చదువుకోలేదు వీళ్ళు నాన్నగారు అనేవాళ్ళు అసెంలో ఉండేవారు బతుకు తెరువు కోసము ఇప్పుడు ఊళ్ళో వచ్చారన్నమాట మాకు ఊళ్ళో చిన్న గ్రామం అది ఆ గ్రామంలోనే మాకు మా స్థలం ఉంది మేము కొంత స్థలాన్ని మేము ఇల్లు కట్టుకున్నాము కొంత స్థలం మేము ముందుకు ఉంచుకున్నాం దారి కోసం ఆ స్థలంలో వేరే వాళ్ళేమో ఇలా అక్రమంగా ఆక్రమించేసి ఇల్లు కట్టుకున్నారు దానికోసం తిరగని దారి లేదు తిరగని చోటు లేదు ప్రతి దగ్గరికి వెళ్ళాము పాలక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ప్రతిదీ మేము చేసాము కానీ అతను కంప్లైంట్ కూడా రాసుకోలేదు నేను ఎందుకు ఎందువల్ల అలా జరిగింది ఇప్పుడు ఎవరు అధికారుల హస్తం ఉందంటావా లేకపోతే ప్రభుత్వ నాయకుల హస్తం ఉందని అంటావా ప్రభుత్వ నాయకుల దగ్గర కూడా తిరిగాము తిరగని దగ్గరికి లేదు మొత్తం అందరి దగ్గరికి తిరిగాము చాలా దగ్గర రామ్మోహన్ నాయుడు దగ్గరికి కూడా అతని దగ్గరికి కూడా మేము వెళ్ళాము క్లియర్ చేసేస్తానమ్మా మాట్లాడతానని కూడా అన్నారు ఇక్కడ వారం రోజులు అవుతుంది ఇప్పటికి వెళ్ళాము అతని దగ్గరికి కూడా ప్రతి దగ్గరికి వెళ్ళాం కానీ మాకెవరు న్యాయం అయితే చేయలేదు మాకెవరు వెనక సపోర్ట్ మెయిన్ లేదు ఇదైతే దీని వెనకాల ఉన్నది హస్తం అయితే నాయకులే ఉన్నారు ఆ హస్తంతోనే మాకు దౌర్జన్యంగా మా ఇంటి మీదకి రావడం మాకు చంపేస్తాను అనడం కత్తులు పట్టుకొని రావడం చాలా అరాచకంగా చూస్తాను డ్రింక్ చేసి మరీ నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి కాల్ ఇరిసిస్తాను నువ్వు ఆడిట్ చేస్తాడు ఈడిట్ చేస్తాడు ఎవడొస్తారు సపోర్ట్ చేస్తారు చూస్తామని ఇంటి వరకు రోజు ఇదే పని రోజు వారు ఇలాగే వస్తున్నారు మా భూమి కూడా నా పాస్బుక్లు చేయించుకొని బెదిరిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుల హస్తం అలా ఆడదంటావా ఏమో అదన్నది నేను క్లారిటీగా చెప్పలేను ఎవరన్నది మరి మన గ్రామంలో ఇప్పుడు ఈ నాయకులు ఎలా చేస్తున్నారు ఈ నాయకులు ఎలా చేస్తున్నారు వాళ్ళ వెనక నుండి ఎలా చేయిస్తున్నారు అనే ఆలోచన మీకు ఉంటుంది కదా ఉంది అయితే వాళ్ళది అనేది ఒక టీడీపీ పార్టీ అని మాకు తెలిసింది మేము ఏ పార్టీలోనే మేము మాకైతే లేదు మా ఆయనకు అసలు ఇక్కడ ఏ విషయాలు లేవు తెలియవు నేనైతే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చదివాను కాబట్టి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ అయి ఉండి నాకు ఇతను చేసుకోవడం నిజంగా గ్రేట్ కానీ మాకున్న ప్రాబ్లమ్స్ని ఎక్కడికి వెళ్ళినా క్లియరెన్స్ లేదు మెయిన్ ఇప్పటికి అలాగే ఉంది మీరు వ్యాపారం ఏది ఉందా మీకు ఏం లేదు బతుకు తెరువుకి అయితే ఏం లేదు కొంచెం ఖాళీగా ఇప్పుడు ఉన్న సొంత ఇంట్లో కట్టుకుని బతుకుతున్నాం అంతే తప్ప కొంచెం మాకు బతకడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది ముందు ప్లేస్లో యాదీసి మాకు రోజువారీ చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పెడుతున్నారు రోజు డ్రింక్ చేసి తిట్టడం చేయడం అన్నీ చేస్తున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళే అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు భద్రత లేకపోయింది అంటావా భద్రత ఆడవాళ్ళు లేకపోవడం ఇతను మా ఆయన కూడా ఒక అమాయకులాగా ఉండడం వల్ల ఇదంతా వాళ్ళు చేస్తుంది వాళ్ళ హస్తం అయితే ఉంది వాళ్ళ పక్క ఊళ్ళో ఉన్న 10 మంది అనేది తయారయ్యారు ఎవరు మాకు ఎవరితో మాట్లాడినా వాళ్ళకి వెళ్ళి తిట్టడం కొట్టడం చేయడం చేస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు టీడీపీ టీడీపీ పార్టీ వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారా వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళే మీరు మేము నేనైతే వైఎస్ఆర్ అనే కాదు టీడీపీ అనే కాదు రెండు నాకు సమానమని మరి ఈ విధంగా మీరు ఇలా జరుగుతుంది కదా మరి ఇప్పుడు ఏ నాయకులు కూడా అడగ తెలుసుకున్నారా పోనీ చాలా దగ్గరకు వెళ్ళాము చాలా దగ్గరలు చెప్పాము వాళ్ళ ఫోన్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు చెప్తామమ్మా ఎస్సీ ఫోన్ చేస్తాం మా ఇద్దరికి ఫోన్ చేయడము చేయడము వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చేయండి వీళ్ళకి ఆ బాధల్లో ఉన్నారు అన్నీ చేశారు కానీ అయితే అక్కడికి వచ్చేసరికి మళ్ళీ స్టేషన్కి వస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది సార్ మాకు ఎన్నోసార్లు స్టేషన్కి వెళ్ళి మాకు భద్రత కల్పించండి రోజు ఇలాగే చేస్తున్నారు స్టేషన్లో ఎస్సీ గారికి అయితే మేము పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి అతనికి ఎన్నోసార్లు ఫోన్లు కూడా చేశాము అతను ఫోన్ చేసి సరేనమ్మా వస్తానమ్మా చెప్తాను అనడం మళ్ళీ రెండోసారి రెండో రోజు మళ్ళీ మామూలు అయిపోవడమే మరి ఇప్పుడేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇలా ఈ మందు గట్ట అలవాటు పడిన తర్వాత ఇలాగ ఆడవాళ్ళ మీద యత్న ప్రయత్నం చేయడం కాబట్టి ఇలా జరుగుతున్నాయి అంటే ఎంతవరకు యత్న ప్రయత్నం అనేది నాకు అంత ఇది లేదు కానీ కొంచెం నేను ధైర్యవంతురాలని ఎక్కడికైనా రాగలను ఒక గుండె ధైర్యంతో వచ్చేస్తాను కానీ ఇప్పుడు మెయిన్ ఒక ఊళ్ళో ఉండాలన్నా బతకాలన్నా భయం వేస్తుంది అనమాట మరి ఊళ్ళో ఉన్న వాళ్ళు మీ మీద అంత అరాచకంగా ఉన్నారంట చంపేస్తామని కూడా మాకు బెదిరించారు నువ్వు ఇంట్లోకి వచ్చి చంపేస్తాము ఎవడొస్తాడో చూస్తామని కూడా అన్నారు ఇంటికి వచ్చి మరి కావాలంటే ఎవరు మాకు ఊర్లో ఎంక్వైరీ చేసినా నో ప్రాబ్లం మరి ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కృష్ణదాస్ కానీ ఇలాంటివి ఎవరైనా మీకు ఆదుకోవడం కానీ వెళ్ళలేదా కృష్ణదాస్ దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళే ఇప్పటి వరకు వెళ్ళలేదు అతను ఎందుకు వెళ్ళలేదు మా ఆయన పట్టించుకోక వెళ్ళలేదు అంట పట్టించుకోవడానికి వెళ్ళను కాదు అతను మా మేము వెళ్ళింటాయి అతను లేకపోవడం వల్ల ఇది ఈ విషయం అతని వరకు మేము చెప్పలేకపోయాము
పోలీస్ వ్యవస్థ మరి ఎలా ఉందంటావ్ ఇక్కడ మన 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 గ్రామం అయితే బాలేదు అసలు బాలేదు ఆహా ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు ఏదో వాట్ మమ్మల్ని మేనేజ్ చేయడం మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మామూలు అయిపోవడం అది అతను కరెక్ట్ గా ఉన్నట్లయితే మాకు ఇబ్బంది రాకపోదనేమో అనేసి నా అభిప్రాయం మరి జగన్ మోహన్ రెడ్డి వచ్చాక ఇలా జరుగుతుందని చాలా మంది అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటావ్ అదన్నది నా వరకైతే నేను చెప్పలేను గానీ ఇప్పుడున్న ప్రాబ్లం క్లియరెన్స్ ఇవ్వాలనేసే నేను ఒక దీనిగా అడుగుతున్నాను అంతే క్లియరెన్స్ అవుతదమ్మా కానీ ఇది మీ సొంత ల్యాండ్ లోట కట్టడం మీకు అన్యాయమే కదా మా కాగితాలు ఉన్నాయి దస్తావేజులు ఉన్నాయి అన్ని ఉండి కూడా మేము ఏమి చేయలేని చేతకని వల్ల మిగిలిపోయిం లాస్ట్ మరి ఇక్కడ మరి సెక్రటరీలు గాని తర్వాత విఆర్ఓలు గాని ఇల్కారు తెలుసుకోవాలేం కెల్లం ఎంఆర్ ఆఫీస్ కెల్లం స్పందనా కెల్లాను ఎస్పీడి మేడం దారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలా ఎవరు పట్టించుకోవట్లేదా चाल कंप्लेंट अभी मल्ल एमआरओ को राव इतनेमो अन्दम मध्य विवेदन मल्ल चाल दिल्ला इप्ड वरकू रेजुक चाल हापी गाँव इलाकोवाबी।